నమస్తే ఏబిఎన్ ఇన్సైడ్ కు స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ సందడి పెరిగిపోతోంది. అధికార పీఠాలపై ఉన్నవారు పగ్గాలు చేజారకుండా ఉండేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. విపక్షంలో ఉన్నవారు ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో సింహాసనాలు దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఈ పోటాపోటీ ఎత్తుగడలతో వాతావరణం క్రమేపీ వేడెక్కుతోంది. ఇవాళ్టి కార్యక్రమంలో ఎలాంటి కొన్ని ఆసక్తికర కథనాలను చూద్దాం. అందుకని ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పార్టీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు 1-to-1 భేటీలు. పనితీరు బాగోలేని వారికి తప్పడం లేదట చేవాట్లు. ఇద్దరు ముఖ్య నేతలకు చెక్ పెట్టిన ఇందూరు టీఆర్ఎస్, డిఎస్ భూపతి రెడ్డిలపై కొనసాగుతోందట మైండ్ గేమ్. టీఆర్ఎస్లో డేలా పడ్డారట పలువురు ఆశావహులు. అభ్యర్థుల ప్రకటన తర్వాత సైలెంట్ అయ్యారట నేతలు. పిచ్చాటూరు మండలంలో టీడీపీ నేతల మధ్య రణం. ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెట్టింది రెండో వర్గం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలతో 1-to-1 భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారి వ్యవహార శైలి ఎలా ఉందో కుండ బద్దలు కొడుతున్నారు. వారి ప్రోగ్రెస్ రిపోర్ట్లను ఏకరువు పెడుతున్నారు. ఒకవేళ ఎవరైనా లేనిపోనివి కల్పించి చెప్పబోతే వాస్తవంగా ఏం జరిగిందో స్పష్టమైన డేటాను వారి ముందే ఉంచుతున్నారు. దీంతో సదరు ఎమ్మెల్యేలకు గొంతులో వెలక్కాయ పడుతోంది. ఇంతకీ ఈ 1-to-1 భేటీలలో ఏం జరుగుతోందో ఈ కథనంలో చూద్దాం. సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ తెలుగుదేశంలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠరేకెత్తిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో 1-to-1 భేటీలు ప్రారంభించారు. చంద్రబాబు తాను చెప్పదలుచుకున్నది నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నాటి నుంచి ఈ ముఖాముఖీలు మొదలయ్యాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేలతో సుమారు 15 నిమిషాల సేపు సీఎం మాట్లాడుతున్నారు. వారి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం, ఎమ్మెల్యే పనితీరును ప్రస్తావిస్తున్నారు. నియోజకవర్గ టీడీపీలో ఆ ఎమ్మెల్యేకు ఎవరెవరితో విభేదాలు ఉన్నాయి, ఎందుకు వచ్చాయి, వాటిని ఎలా సరిచేసుకోవాలి తదితర విషయాలను కూడా చంద్రబాబు మాట్లాడుతున్నారు. అవినీతి ఆరోపణలు, కుటుంబ సభ్యుల ప్రమేయం వంటి అంశాలను పోసగుచ్చుతున్నారు. తనకందిన 5 సర్వేల నివేదికల నుంచి విషయాల్ని ఒక్కచోట క్రోడీకరించి సదరు ఎమ్మెల్యేలని ముఖాముఖి కడిగేస్తున్నారు చంద్రబాబు. ఇటీవల కోస్తా జిల్లాలకు చెందిన ఓ ఎమ్మెల్యే ముఖాముఖికి వెళ్లారు. ఆ నియోజకవర్గంలో చంద్రబాబు పనితీరును 76% మంది మెచ్చుకోగా, ఎమ్మెల్యే పనితీరును కేవలం 22% మంది మాత్రమే బాగుందని చెప్పారన్న నిర్దిష్ట సమాచారం సీఎం వద్ద అప్పటికే ఉంది. దీనిపై చంద్రబాబు ఎమ్మెల్యేని సూటిగా ప్రశ్నించారు. స్థానిక పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను ప్రస్తావించారు. ఈ సమాచారం విన్న ఎమ్మెల్యే కొద్దిసేపు ఆశ్చర్యపోయారు. తన నియోజకవర్గంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని దబాయించే ప్రయత్నం చేశారు. దీనిపై బాబు అంతే తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే నా పనితీరుపై 76% మంది ఎందుకు సంతృప్తి వ్యక్తం చేస్తారని నిలదీశారు. నువ్వు నియోజకవర్గంలో ఉండకుండా హైదరాబాద్లో ఎందుకుంటున్నావు అని కూడా సీఎం ప్రశ్నించారు. దానికి కూడా ఎమ్మెల్యే తాను నియోజకవర్గంలోనే ఉంటున్నానని బుకాయించే ప్రయత్నం చేశారు. వెంటనే చంద్రబాబు గత నెలలో ఎన్ని రోజులు ఆ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఉన్నారు, హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉన్నారు, నియోజకవర్గానికి వచ్చి ఎంత సమయం గడిపి వెళ్లారు అన్న అంశాలను తేదీలు సమయం సహా వెల్లడించారు. దీంతో ఆ ఎమ్మెల్యే బెత్తరపోయారు. అంతేకాదు ఆ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్తో ఉన్న విభేదాలపై కూడా బాబు వరుసగా షాక్లు ఇచ్చారు. ఎమ్మెల్యేకి గ్రామస్థాయి నేతలతో ఉన్న విభేదాలను సైతం పేర్లతో సహా చంద్రబాబు చెప్పుకొచ్చారు. పాత వాసనలను వదులుకోకపోతే ఇబ్బంది పడతామని ఆ ఎమ్మెల్యేని చంద్రబాబు హెచ్చరించారు. నీకోసం పార్టీని బలిపెట్టనని చెప్పడం ద్వారా పరోక్షంగా టిక్కెట్ ఇవ్వనని స్పష్టం చేశారు కూడా. చంద్రబాబు క్లాస్ పీకడంతో ఎమ్మెల్యేకి తత్వం బోధపడింది. వ్యాపార పనుల నిమిత్తమై నియోజకవర్గం నుంచి బయటకు వెళ్లానని సర్ది చెప్పి ప్రయత్నం చేశారు. వ్యాపారం చెయ్యొద్దని నేను చెప్పడం లేదు, కానీ నియోజకవర్గంలో ఎందుకు ఉండడం లేదు అని సీఎం చంద్రబాబు మరోసారి గట్టిగా అడిగారట. నీకంటే పెద్ద వ్యాపారవేత్తలే పార్టీలో ఉన్నారని గుర్తు చేస్తూ ఆయా నేతల పేర్లను కూడా ఉదహరించారట. మరికొంతమంది ఎమ్మెల్యేలకు కూడా చంద్రబాబు తలంటు పోశారు. మీతో ఎన్నికలకు వెళ్లడం కష్టం అని తేల్చి చెప్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు బాగుందని రిపోర్ట్ వస్తే నియోజకవర్గంలో మరింత బాగా పనిచేయండి అని ఆయా నేతలను ప్రోత్సహిస్తున్నారు.
ఆహాన్ని పక్కన పెట్టి ప్రత్యర్థి పక్షంలో ఉన్న బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవాలని పేర్లతో సహా సూచిస్తున్నారు. వారు వస్తే పార్టీకి అదనపు బలం అవుతుందని సీఎం చెబుతున్నారు. అయితే అలాంటి వారు టీడీపీలోకి రావడం పట్ల ఇప్పటి వరకు ఉన్న కేడర్ పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. దీనిపై చంద్రబాబు ప్రతిస్పందిస్తూ అందరినీ కలిపి కూర్చోబెట్టి మాట్లాడాలి అని సదరు ఎమ్మెల్యేలకు నచ్చజెబుతున్నారు. గతంలో వేరే పార్టీలో ఉండి తర్వాత తెలుగుదేశంలోకి వచ్చిన కొందరు ఎమ్మెల్యేలకు కూడా సీఎం చంద్రబాబు గట్టి చురకలు వేస్తున్నారు. పనితీరు మార్చుకోవాలని వారికి చెబుతున్నారు. ఉదయాన్నే ఇంటికి వచ్చే జనాన్ని వెయిట్ చేయించడం, 9:30 వరకు బయటకు రాకపోవడం వంటి అంశాలపై ఓ ఎమ్మెల్యేకి తలంటి పోశారు. జిల్లా పార్టీ నేతలతోనూ ఎంపీలతోనూ ఉన్న విభేదాలను కూడా పక్కన పెట్టి పార్టీ విజయాన్ని వన్ సైడ్ చేయాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచిస్తున్నారు. సుమారు 30 నుంచి 40 మంది సిట్టింగ్లకు ఈసారి టికెట్లు ఉండవని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో చంద్రబాబు ముఖాముఖి భేటీలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ భేటీలలో ఆయన విప్పుతున్న రాజకీయ గుట్టు ఎమ్మెల్యేలకు చెమటలు పట్టిస్తోంది. చూద్దాం ఇప్పటికైనా వారిలో మార్పు వస్తుందో లేదో. ఎన్నికల ఋతువు వచ్చేసింది. అన్ని పార్టీల నేతలు బలం పెంచుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఇంతకాలం అంటి ముట్టనట్టున్న వారిని కూడా అక్కున చేర్చేసుకుంటున్నారు. పక్క పార్టీలో వారికి గాలం వేసి మరీ లాగుతున్నారు. కానీ నిజామాబాద్ జిల్లాలోని టీఆర్ఎస్ నేతలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాలలో తలపండిన ఇద్దరు ముఖ్య నేతల్ని దూరం చేసుకోవాలని చూస్తున్నారు. వారిని పార్టీ నుంచి అధికారికంగా సస్పెండ్ చేయకపోయినా అనధికార బహిష్కరణ మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజా పరిస్థితులలో ఆ ఇద్దరు నేతల పైన మెట్టు వారిని దూరం చేసుకోవడం టీఆర్ఎస్కు ప్లస్సా మైనసా? వివరాలు ఈ కథనంలో చూద్దాం. ముందస్తు ఎన్నికల నగారం మోగించిన తెలంగాణ రాష్ట్ర సమితి తమ ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్లే మళ్లీ బరులు దిగబోతున్నారు. అధినేత ఆదేశాల మేరకు ఎవరికి వారు పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆకర్ష మంత్రాన్ని ప్రయోగిస్తున్నారు. అయితే ఇద్దరు ముఖ్య నేతలను మాత్రం దూరం చేసుకోవాలని చూస్తున్నారు. ఇందులో ఒకరు శాసనమండలి సభ్యుడు డాక్టర్ భూపతి రెడ్డి కాగా మరొకరు రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్. శాసనమండలి సభ్యుడు డాక్టర్ భూపతి రెడ్డిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించి ఏడాది దాటింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాదిరెడ్డి గోవర్ధన్తో ఉన్న వివాదాలు, విభేదాల కారణంగా ఆయన్ని పార్టీ నుంచి బయటకు పంపేయాలని జిల్లా నాయకులు తీర్మానించారు. 2 మాసాల క్రితం రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ను టార్గెట్ చేశారు. పార్టీకి వ్యతిరేకంగా డిఎస్ పనిచేస్తున్నారని, తన కొడుకుల కోసం ఇతర పార్టీలకు అండగా ఉంటున్నారని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. పార్టీ మరింత నష్టపోకముందే డిఎస్ను సస్పెండ్ చేయాలని విన్నవించారు. అయితే ఈ ఇద్దరు విషయంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలు ఇచ్చిన ఫిర్యాదులు అధినేత కేసీఆర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. సొంత గ్రూపులు ఏర్పాటు చేసుకున్న ఈ నేతలిద్దరిని భయపెట్టేందుకే జిల్లా నేతలతో సస్పెన్షన్ డ్రామా ఆడించారని అందరూ భావించారు. దీనికి తోడు రాబోయే ఎన్నికల్లో టికెట్లు అడుగుతున్న వారి నోరు మూయించేందుకు ఈ ఎత్తుగడ వేశారని కూడా అనుకున్నారు. తాజాగా అసెంబ్లీ రద్దయి ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలోనూ వారి గురించి పట్టించుకోకపోవడం వివిధ రకాల చర్చలకు దారితీస్తోంది. కేవలం కక్ష సాధింపు ధోరణితోనే తమపై రాజకీయ బురద జల్లారని ఇటు డిఎస్ అటు భూపతి రెడ్డి బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. టీఆర్ఎస్ నుంచి అధికారికంగా సస్పెండ్ చేస్తే తమకు రాజకీయంగా కలిసి వస్తుందని వారు భావిస్తున్నారు. దమ్ము ధైర్యం ఉంటే వెంటనే తనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిఎస్ బహిరంగ లేఖ కూడా రాశారు. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని, లేకపోతే క్షమాపణ చెప్పాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. తనంత తానుగా రాజీనామా చేసే ప్రసక్తే లేదంటున్న డిఎస్ గులాబీ దళ నేతకు గుబులు పుట్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా పనిచేసిన తన అనుభవాన్ని వాడుకోకుండా వేధింపులకు గురి చేయడంపై డిఎస్ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగానే డిఎస్ నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలపై కన్నేశారు. తనను రాజకీయంగా అణిచివేసిన, మానసికంగా వేధించిన టీఆర్ఎస్ నేతలకు ధీటైన సమాధానం ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు. తాజాగా తన కొడుకు సంజయ్పై లైంగిక వేధింపుల కేసు నమోదవడంతో డిఎస్ మరింత పట్టుదలతో రాజకీయ తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ముందస్తు హడావుడి మొదలవడంతో రాష్ట్ర నేతలు కొందరు డిఎస్కు ప్రత్యేక ఆహ్వానం పంపారు. ఆయన అనుభవాన్ని వినియోగించుకోవడంతో పాటు ఆయన సామాజిక వర్గమైన 300 కాపు ఓట్లను రాబట్టేందుకు రాష్ట్ర స్థాయిలో ప్లాన్ చేశారట. నిజామాబాద్ అర్బన్,
రూరల్ నియోజకవర్గాల్లోనూ జయాపజయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న 300 కాపు ఓట్లపై కాంగ్రెస్ కన్నేశారట. గతంలో కూడా నిజామాబాద్ లో 300 కాపు వర్గానికి చెందిన ఓట్లతోనే డిఎస్ విజయం సాధించారు. ఆ సంఘానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్న డిఎస్ ఈసారి కూడా తన వర్గీయుల ఓట్లను నమ్ముకుని పావులు కదుతున్నారు. ఒకవేళ అన్ని ప్రయత్నాలు ఫలిస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయడానికి డిఎస్ సన్నద్ధమవుతున్నారట. మొదట్లో తన కొడుకు సంజయ్ కోసం ప్రయత్నించిన డిఎస్ మారిన పరిణామాలతో తానే రంగంలోకి దిగాలని భావిస్తున్నారట. తనకు నిజామాబాద్ అర్బన్ స్థానం సేఫ్గా భావిస్తూ టికెట్ ఇస్తే కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమనే సంకేతాలు పంపారట. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈలోపు బీజేపీ నుంచి కూడా వర్తమానం వచ్చిందట. తన రెండో తనయుడు ధర్మపురి అరవింద్ ద్వారా జాతీయ నాయకులతో మంతనాలు జరుపుతున్నారట. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందామని అంతవరకు వేచి ఉండాలని బీజేపీ పెద్దలు చెప్పారట. మొత్తానికి ఏదో ఒక ముహూర్తాన డిఎస్ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఇప్పటికే తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్న ఆయన టీఆర్ఎస్ లో కొనసాగుతూనే ఇతర పార్టీ నేతలతో రహస్యంగా సంప్రదింపులు జరుపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధమని కాంగ్రెస్ అగ్రనేతలకు వర్తమానం పంపారట. ఇటీవలే రాష్ట్ర నాయకులు ఇద్దరిని కలిసి తన మనసులోని మాట చెప్పారట. గెలుపు గుర్రాల వేటలో ఉన్న కాంగ్రెస్ ముఖ్య నేతలు వెయిట్ చేయమని చెప్పారట. ఒకవేళ ఏ పార్టీ నుంచి టికెట్ రాకపోయినా స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో దిగాలని డాక్టర్ భూపతి రెడ్డి భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ జెండాలు మోస్తున్న తనకు సీనియర్ నేతలు కార్యకర్తలు అండగా ఉన్నారని భూపతి రెడ్డి భావిస్తున్నారు. నమ్మించి నట్టేట ముంచిన టీఆర్ఎస్పై తిరుగుబాటు చేయడంతో సానుభూతి కూడా కలిసి వస్తుందని అనుకుంటున్నారు. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అదనపు బలంగా ఉంటాయని విశ్వసిస్తున్నారు. ఈ బలాలతో టీఆర్ఎస్ను దెబ్బతీస్తానని ధీమాతో కాంగ్రెస్ నేతల ఆశీర్వాదం కోరుతున్నారు. ఈ లెక్కన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు తిరుగుబాటు అభ్యర్థి బెడద తప్పేలా లేదు. వీరిద్దరు వ్యవహారం ఇలా ఉంటే టీఆర్ఎస్ నేతల్లోనూ అంతర్మధనం సాగుతోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న సమయంలో ఇద్దరు ముఖ్య నేతలను దూరం చేసుకోవడం సరైంది కాదేమోనని ఓ స్థాయి నేతలు చెబుతున్నారట. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు అనర్థాలకు దారితీయవచ్చని సముదాయిస్తున్నారట. జయాపజయాలను ప్రభావితం చేసే సామర్థ్యం గల డిఎస్ భూపతి రెడ్డిల విషయంలో మరోసారి ఆలోచించాలని చెవులు కొరుక్కుంటున్నారట. ఈ పరిస్థితుల్లో ఫిర్యాదు చేసిన నేతలు వెనక్కి తగ్గుతారా? పంతం పట్టింపులతో కొత్త సమస్యలు తెచ్చుకుంటారా? అధినేత కేసీఆర్ ఏ మంత్రం ప్రయోగిస్తారు? వేచి చూడాల్సిందే. అక్కడ రాజకీయం రసకందాయంలో పడింది. ఎంపీపీని ఆ పదవి నుంచి దించేందుకు స్వపక్షంలోనే ప్రత్యర్థి వర్గం సిద్ధమైపోయింది. ప్రత్యర్థులు పెట్టిన అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ఎంపీపీ ప్రతి సవాల్ విసురుతున్నారు. అవిశ్వాసం కోరుతూ ఇచ్చిన పత్రంలో ఫోర్జరీ సంతకాలున్నాయని, వారందరి జాతకాలు బయట పెడతానని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందా? చర్చకు వస్తే ఎవరిది పైచేయి అవుతుంది? ఈ మొత్తం పరిణామాలు ఎక్కడ చోటు చేసుకున్నాయి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నాలుగున్నరేళ్లుగా ఆ మండలంలో అధికార తెలుగుదేశంలో నేతలంతా సఖ్యతగానే కనిపించారు. కానీ నెలన్నర క్రితం ఇద్దరు నాయకుల మధ్య స్పర్ధలు ఏర్పడ్డాయి. అవే చిలికి చిలికి గాలివానగా మారాయి. చిత్తూరు జిల్లా సత్తివేడి నియోజకవర్గం పరిధిలోని పిచ్చాటూరు మండలంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ మండలంలో ప్రస్తుతం టీడీపీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఎంపీపీగా ఉన్న డి మధుబాలని ఆ పదవి నుంచి తప్పించేందుకు స్వపక్షంలోని ప్రత్యర్థులే స్కెచ్ గీశారు. ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెడతామంటూ సంబంధిత అధికారులకు నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం స్థానిక రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. పిచ్చాటూరు మండలంలో మొత్తం 9 ఎంపీటీసీ స్థానాలున్నాయి. 2014 నాటి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ 7 స్థానాలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలను గెలుచుకున్నాయి. జనరల్ కేటగిరీలో ఇక్కడ ఎంపీపీ పీఠం మహిళకు రిజర్వ్ అయింది. రామపురం ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి గెలుపొందిన డి మధుబాలకు ఎంపీపీ పీఠం దక్కింది.
ఈ నాలుగున్నరేళ్లలో టీడీపీ నాయకుల మధ్య చిన్న చిన్న తగాదాలున్నా అవేవి పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ నెలన్నర క్రితం ఊహించని ఘటన సంభవించింది. మండల టీడీపీ అధ్యక్షులు, నాగలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన ఇళం గోవన్ రెడ్డి, ఎంపీపీ మధుబాల భర్త డి పద్మనాభరాజు మధ్య స్పర్ధలు ఏర్పడ్డాయి. అవే ప్రస్తుతం మండలంలో రాజకీయ కుదుపున కారణమయ్యాయి. గత నెల మొదటి వారం ఓ పత్రికలో ఇళం గోవన్ రెడ్డికి సంబంధించిన డీకేటీ భూముల దందాపై కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలు రావడం వెనుక ఎంపీపీ భర్త పద్మనాభరాజు హస్తముందని ఇళం గోవన్ రెడ్డి భావించినట్టు సమాచారం. దీంతో చౌక దుకాణాల బియ్యం అక్రమ వ్యాపారంలో పద్మనాభరాజు ప్రమేయాన్ని బయటపెట్టాలని ఇళం గోవన్ రెడ్డి స్కెచ్ గీశారట. ఈ క్రమంలోనే మొన్న మధ్య మండలంలోని ఓ మిల్లర్ నుంచి బియ్యాన్ని తరలిస్తున్న లారీలను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ వ్యవహారం ఇరువర్గీయుల మధ్య గొడవలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే ఎంపీపీ మధుబాల పీఠంపై ప్రత్యర్థులు గురిపెట్టారు. గొడవలు జరిగిన మర్నాడే అధికార పార్టీలోని ఎంపీటీసీ సభ్యులు అశోకన్, శివకృష్ణమనాయుడు కలిసి ఆరుగురు సభ్యుల సంతకాలున్న అవిశ్వాస తీర్మాన నోటీసుని ఎంపీడీఓకు అందజేశారు. అయితే ఎంపీడీఓకు నోటీసు ఇస్తే చల్లదని తెలుసుకున్న ఇళం గోవన్ రెడ్డి, తమ మద్దతుదారులైన కొందరు ఎంపీటీసీ సభ్యులు ఇతర నేతల్ని వెంటబెట్టుకుని ఆ తర్వాత రోజున తిరుపతి వెళ్లారు. అక్కడ ఆర్డీఓకు అవిశ్వాస తీర్మాన నోటీసు అందజేశారు. నోటీసులో ఎంపీపీ మధుబాల మినహా మిగిలిన ఆరుగురు సభ్యులైన ఎస్ సీత, సరళ, షర్మిల, అశోకన్, ప్రతాప్, శివకృష్ణమనాయుడు సంతకాలున్నాయి. వ్యవహారంపై ఎంపీపీ మధుబాల స్పందించారు. తన భర్త పద్మనాభరాజుతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అవిశ్వాస తీర్మానం కోరుతూ ఇచ్చిన నోటీసులో ముగ్గురు సంతకాలు ఫోర్జరీ చేశారని ఆరోపించారు. పాత మినిట్స్లో ఎంపీటీసీల సంతకాలతో పోల్చి చూస్తే ఈ విషయం తెలుస్తుందన్నారు. సదరు నోటీసును నిపుణుల పరిశీలనకు పంపి అవి ఫోర్జరీ అని నిరూపిస్తామని, అందుకు కారకులైన వారిపై కేసులు పెట్టేందుకు కూడా వెనకాడబోమని మధుబాల హెచ్చరించారు. ఉంటే ఈ గండ నుంచి గట్టెక్కడానికి మధుబాల తన లెక్కలు తాను వేసుకుంటున్నారు. ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు శ్రీనివాసులు, రమణి మద్దతు తనకే ఉందని, టీడీపీ సభ్యులు షర్మిల, సరళ కూడా తన వెంట ఉన్నారని మధుబాల చెబుతున్నారు. ఈ లెక్కను చూస్తే తనతో కలిపి ఐదుగురం అవుతామని, అవిశ్వాసంలో నెగ్గాలంటే ఈ సంఖ్య బలం చాలునని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. పై టీడీపీ సభ్యులు అవిశ్వాసం పెట్టిన మరుక్షణమే మధుబాల అప్రమత్తమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మద్దతుకు ప్రయత్నాలు చేస్తున్నారట. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్య అనుచరుడైన భాస్కర్ నాయుడు ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మద్దతు కోసం ఆమె మంతనాలు సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎంపీపీ పీఠం కాపాడుకున్నాక మధుబాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఖాయమని భావిస్తున్న పార్టీ నేతలు అందుకు సానుకూల సంకేతాలు పంపుతున్నారట. మరో 6-7 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున తాము మద్దతు ఇచ్చి ఎంపీపీ పదవిని దక్కించుకుంటే పిచ్చాటూరు మండలంలో తమ పార్టీ బలం మరింత పెరుగుతుందనే భావనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మధుబాలపై అవిశ్వాసం పెట్టిన టీడీపీ నేతలు ఆ పీఠంపై ఎస్ గీతను కూర్చోబెట్టాలని ప్లాన్ చేశారట. మరి మండల పార్టీలో ఇంత రభస జరుగుతుంటే స్థానిక సత్యవేడ నియోజకవర్గం అధికార పార్టీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య ప్రేక్షక పాత్ర వహించడం ఆశ్చర్యకరం. అవిశ్వాసం నోటీస్ అందుకున్న ఆర్డీఓ దానిపై ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. విషయాన్ని పై స్థాయి అధికారులకు నివేదించి వారి సూచనల మేరకు నడుచుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ఏం మలుపు తిరుగుతుందో చూడాలి. ప్రస్తుతం ఆ నేతలు ఎంపీగా లేదా ఎమ్మెల్సీగా ఉన్నారు. మరికొంతమంది కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగాలనుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగు పెట్టాలనుకున్నారు. కానీ వారి ఆశలు అడియాశలే అయ్యాయి. గులాబీ బాస్ కేసీఆర్ ఇద్దరికి తప్ప మరెవ్వరికీ అవకాశం ఇవ్వకపోవడంతో వారంతా నిరాశకు గురయ్యారు. అభ్యర్థుల ప్రకటన రోజు నుంచి టిక్కెట్లు దక్కని కొంతమంది నేతలు సైలెంట్ అయిపోయారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏమా సంగతి, వివరాలు ఈ కథనంలో చూద్దాం. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే సీటు దక్కని నేతల్లో కొందరికి ఎమ్మెల్సీలుగా,
మరికొంతమందికి కార్పొరేషన్ చైర్మన్ లుగా అవకాశం ఇచ్చారు కేసీఆర్. అయినా వారిలో మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశ చావలేదు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని వారు భావించారు. అందుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారు ఆశిస్తూ ఉన్న నియోజకవర్గాల్లో పనిచేసుకుంటూ వెళ్లారు. అనుచరగణాన్ని పెంచుకున్నారు. ఎమ్మెల్సీలు అయితే తమ నిధులను ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు వెచ్చించారు. వచ్చే ఎన్నికల్లో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారని కూడా భావించారు. కానీ గులాబీ బాస్ అనూహ్యంగా సిట్టింగ్లకే సీట్లు ప్రకటించడంతో వారంతా కంగుతిన్నారు. ఒక్క ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి మినహా ఎవరికి ఛాన్స్ దక్కకపోవడంతో ఆశావహులు నిరాశకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నారాయణ్ ఖేడ్ నుంచి ప్రస్తుత తాజా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి మళ్లీ టికెట్ కేటాయించారు గులాబీ బాస్. అయితే ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ రాములు నాయక్ కూడా టికెట్ ఆశించారు. అక్కడ ఆయన నివాసం కూడా ఏర్పరచుకున్నారు. తన ఎమ్మెల్సీ నిధులను సైతం ఖర్చు చేశారు. తీరా టికెట్ భూపాల్ రెడ్డికి ఇవ్వడంతో రాములు నాయక్కు చేదు అనుభవం ఎదురైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు నుంచి ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ టికెట్ ఆశించారు. ఆయన కూడా మునుగోడుపై ప్రత్యేక నజరు పెట్టి ఆ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వచ్చారు. మళ్లీ టికెట్ తాజా సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే దక్కింది. దీంతో కర్నె ప్రభాకర్ కు మరోసారి నిరాశ ఎదురైందన్న చర్చ పార్టీలో జరుగుతోంది. మరో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి సైతం కల్వకుర్తి నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు. ఆయన కూడా ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. కానీ ఆ సీటు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు దక్కడంతో కసిరెడ్డి నిరాశకు లోనైనట్లు తెలుస్తోంది. మరో ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు సైతం మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఆ టికెట్ను గులాబీ బాస్ ప్రకటించుకున్నా మైనంపల్లి అనుచరులు మాత్రం టికెట్ వస్తుందో రాదో అన్న ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ మందుల సామీలు తొంగతుర్తి సీటును ఆశించారు. గత ఎన్నికల్లోనే ఆ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు. అయితే ఆ సీటును గాదరి కిషోర్కి ఇచ్చారు కేసీఆర్. అయితే ఈసారైనా సీటు వస్తుందని సామీలు ఆశించినా ఆయనకు నిరాశ ఎదురైంది. దీంతో ఆయన వర్గీయులు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బుడాన్ బేగ్ మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఖమ్మం టికెట్ను ఆయన ఆశించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కి టికెట్ దక్కడంతో బేగ్ సైతం నైరాశ్యంలో ఉన్నట్టు సమాచారం. మరో కార్పొరేషన్ చైర్మన్ చిరుమల రాకేష్ కూడా పెద్దపల్లి నియోజకవర్గం టికెట్ ఆశించారు. కానీ ఫలితం దక్కలేదు. కొందరు ఎంపీలు సైతం అసెంబ్లీకి పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న నగేష్ ఈసారి బోధ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా ఆయన ప్రయత్నాలు చేశారు. టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేకి దక్కడంతో ఆయన కాస్త నిరాశకు గురైనట్లు చర్చ జరుగుతోంది. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి జిల్లాలో ఒక జనరల్ సీట్ నుంచి పోటీ చేయాలని భావించిన అది సాధ్యపడలేదు. మరో ఎంపీ మల్లారెడ్డి అయితే ఏకంగా రెండు సీట్లపై కన్నేశారు. మేడ్చల్లేదా మల్కాజ్గిరి నుంచి పోటీకి దిగాలని భావించారు. అయితే ఆ సీట్లలో ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఏదో ఒక సీట్ దక్కుతుందని ఆశతో ఉన్నారు ఆయన. ఎమ్మెల్సీలు ఎంపీలు కార్పొరేషన్ చైర్మన్లతో పాటు మరికొంతమంది సీనియర్లు కూడా ఎమ్మెల్యే టికెట్పై గంపెడాసులు పెట్టుకున్నా వారికి చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచార్య సైతం ఆదిలాబాద్ జిల్లా ముధోల్ టికెట్ను ఆశించారు. అయితే అక్కడ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డినే టికెట్ వారించింది. దీంతో వేణుగోపాలాచార్య సైతం ఆవేదనకు గురైనట్లు ఆ జిల్లాలో చర్చ జరుగుతోంది. వీరితో పాటు మరికొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు జడ్పీ చైర్మన్లకు టికెట్ దక్కకపోవడంతో అనుచరుల వద్ద తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారట. మొత్తానికి టీఆర్ఎస్లో టికెట్లు దక్కకపోవడంతో వైపు ఆశావహులంతా ఆందోళనలు చేస్తుంటే సదరు నేతలు మాత్రం ప్రస్తుతం ఏదో ఒక పదం ఉంది కాబట్టి అడ్జస్ట్ అయిపోదామనే భావనలో ఉన్నారట. ఇది ఇవాల్టి ఏబిఎన్ ఇన్సైడ్. మరిన్ని ఆసక్తికర కథనాలతో మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.